కోడిపిల్లలు పుట్టిన 10 రోజులు 15 రోజులు 20 రోజులు నటకండి, ముడ్డుకాడ బాగా గట్టిపడిపోవటం అండి, రెట్టరాపోవటం అండి, చేయటం అండి, అవి వస్తుంటాయండి. అటువంటి తగిలినప్పుడు ఈ టెట్రాసైక్లిన్ పౌడర్ కానండి, లేదంటే బెల్లం నీళ్ళు. మేము పిల్ల పుట్టిన 10 రోజుల కాడ నుంచి 2 నెలల పాటు ప్రతి 10 రోజులు పెడతామండి. మనకి కతి దానికి మోషన్ గట్ట ఫ్రీగా అయిపోయి ఆ ముడ్డుకాడ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ఎక్కువ శాతం బెల్లం పెడతా ఉంటామండి. అటు అని చెప్పేసి మనకి టెట్రాసైక్లిన్ పౌడర్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ రెండో మేము ఎక్కువ పెడతామండి. అటండి మీకు చిన్నపిల్లలకు చాలా డిసీజులు అండి ఇవాళ, అసలు ఒక మాదిరి డిసీజులు కాదు, రెండు డిసీజులు వస్తున్నాయండి. మీరు మీ కెరీర్ లో ఎప్పుడైనా హెవీ ప్రకృతి వైపరీత్యం వల్ల దెబ్బతిన్న సందర్భం ఉందా? ఎక్కువ అంటేనండి ఒక 15-16 సంవత్సరాల క్రితం మా మకం అక్కడ గోకవరంలో ఉండేదండి, కొబ్బరి తోటలో ఉండేదండి. అక్కడ ఒకసారి నాకు ఇలా జరిగిందండి, ఇలాగే జరిగి కొన్ని కొడుపులు దెబ్బతిన్నాయండి. అక్కడ కొన్ని కోడులు దెబ్బతింటే దీనికి మార్గం ఏంటంటేనండి, అవకాశం ఉన్న వరకు అవకాశం ఉంటేనండి ప్లేస్ మార్చేస్తే, ఆ ప్లేస్ వేరే ప్లేస్ మార్చేస్తే డిసిజన్ అనేది ఎక్కువ ఆగిపోద్దండి. ఎక్కువ కాలం ఉన్నా కూడా ఆ ప్లేస్ లో కొంచెం ఇబ్బంది వచ్చేద్దండి. ఆ ప్లేస్ వల్లండి మనకి డిసీజ్ అనేది పుట్టేస్తుందండి. ఈ కోళ్ళు రెట్టలు ఉండటం వల్లనండి, కోడికి ఎక్కువ రెట్టే కోడి చేదండి, అదే ఇబ్బంది అండి ఎక్కువ. దానివల్ల వచ్చే మార్గం కూడా ఉందండి జబ్బులండి. ఆ ఒక సంవత్సరం ఇబ్బంది పడ్డారండి. ఫీడ్ అంటే మనకి ఎప్పుడు ఒకటే ఫీడ్ అండి, అసలు మీకు సీజనల్ గా కాలాన్ని బట్టి ఉండదండి. ఒరుగు పిల్లలకైతే తిరిగే ఒరుగు పిల్లలకి మెలుకులు వేస్తామండి, మెల్లు పోసి పెడతామండి. ఈ గాబులు వేసిన కోడి పుంజులకి సజ్జలు రాగులు ఈ మెలుకులే పెడతామండి ఎక్కువ అండి. సంవత్సరం అంతా మనం అదే పెడతాండి. ఒక ఈ పండగ సీజన్ వచ్చి ఈ అక్టోబర్ కాడ నుంచే పండగ తయారీలో ఏరే మేకలు పెడతారండి. ఈ కైమాండ్ అని చెప్పండి, మనం మేపుకునే తోమని పట్టండి చాలా మంది. ఈ కైమాండి బాదం పిక్కలేనండి, ఏ డ్రై ఫ్రూట్స్ కొంతమంది పెడుతున్నారండి, మేము పెడతామండి, అలా కొంతమంది పెడతామండి, ఇలా ఎత్తుంటారండి. ఓకే, ఇప్పుడు ఇది కోడి సహజంగా అది మాంసాహార భక్షకి ప్లస్ శాకాహార భక్షకి రెండు, అది అవునండి మనిషిలాగే. సో అంటే పురుగు పుట్ర సహజంగా స్వచ్ఛంగా ఏరుకుని తినేటువంటి కోడికి మనం పచ్చికి కూడా బాగా తింటది అని చెప్పేసి అంటారు. మరి ఇన్ని తినేదానికి మనం జాబుల్లో పెట్టి ఉంచటం వల్ల అది మిస్ అవుతుంది అన్న ఫీలింగ్ ఉండదు? మిస్ అవుతుందంటేనండి మరి ఆ తేడా ఇప్పుడు కనపడద్దండి. కానీ మరి వాటికి ఉన్నటువంటి కోపానికి వాటికి అసలు ప్రకృతిలో ఆ కోపం లేకపోతే మన దగ్గర పని ఆ ప్రకృతి దానివల్లే మనం వాటిని గాబులేసి బంధించడం కానండి చేయటం కానండి. లేకపోతే ఇప్పుడు అలా తిరిగితే అసలు ఈ డిసీజులు అనేది ఉండదండి. ఎప్పుడు కూడా ఆ పచ్చికి కానీ దొరికి అలా చేస్తే మీకు ఆ పచ్చికాయ దొరికి చేసే కోళ్ళు వేరే ఉంటాయండి. అవి బలాలు కానండి, వాటికి రూపం గానీ, వాటికి డిసీజులు తక్కువ వస్తాయండి, అటువంటి ఎక్కువ వస్తాయండి. కానీ తప్పదు కదండి, దాన్ని ప్రకృతిని బట్టి మనం కట్టేసి బంధించవలసిందేనండి. దాన్ని ఇప్పుడు సామాన్యంగా ఈ చోళ్ళు గానీ సజ్జలు గానీ ఎక్కువ నిల్వ ఉండాలంటే వాటికి యాసిడ్ అని అయ్యని అని కొన్ని కలిపే మార్గాలు ఉన్నాయండి. దానివల్ల ఈ కళ్ళాల్లో నుంచి మనకి ఇంటికి రావాలి చేయాలి అంటే వాళ్ళు కళ్ళాల్లో ఆడతారండి, మిషన్లతో ఆడతారండి. కింద ఉండి దానికి డస్ట్ కూడా ఉంటుందండి. దానివల్ల శుభ్రపడటానికి కడగటం వేరండి. మళ్ళీ దాన్ని మనం 1-2 గంటల ముందు నానబెట్టాం అనుకోండి, కోడి తిన్న తర్వాత కూడా డైజెషన్ అయ్యి దానికి కొంచెం బలం పరంగా కూడా కొంచెం త్వరగా దానికి పుష్టిగా ఉండడానికి కూడా ఉపయోగపడటానికి కూడా ఈ ధాన్యం తడపటం మన దాన తడపటంలా కూడా మనకు ఉపయోగపడుతుంది అది. అవునండి, ఈ మనం ఈ దానం మిగిలిపోయిన దానాన్ని మనం ఎక్కువ టైం ఉపయోగించి పెట్టామనుకోండి దానివల్ల ఎక్కువ జబ్బులు వస్తా కూడా ఎక్కువ అవకాశం ఉందండి. అవునండి, సరిపడా దాన నానేసుకుని పెట్టుకుంటే మార్గం ఉండాలి. ఒకవేళ ఏదైనా మిగిలిన మనం ఎర్లీగా పెట్టేసుకుంటే తప్పండి, 24 గంటలు అలా గడిచిపోయిన తర్వాత పెడితే కోడి పుంజులకి ఇబ్బంది వచ్చే రోజులు కూడా చాలా ఉన్నాయండి. గుడ్లు పొదిగించడం, జాతి కోళ్లు గుడ్లు పొదిగించడానికి అనువైనటువంటి కాలం ఏది సార్? ఏ టైంలో ఎక్కువ గుడ్లు పెడతాయి సార్? అవునండి, ఎంత క్వాలిటీ పెడతాయి చెప్పండి సార్. అవునండి, మీకు మనకి చలికాలంలో ఎక్కువ గుడ్లు పెడతానికి ఎక్కువ అవకాశం ఉందండి. ఎందుకంటేనండి ఈ జూన్ నెల ఈ 4-3 నెలలు అండి ఎక్కువ అవి కూడా సజ్జుల్లో ఉంటాయండి. ఏకలు వదిలేసే టైం అండి, అది సజ్జుల్లో ఉంటాయండి. ఆ సజ్జులు తొడిగేసి అన్ని చేసి జనవరి నెల కాడ నుంచి ఎక్కువ గుడ్డు పెడద్దండి కోడి పెట్టకూడదండి. వాటికి కూడా మనం పిల్లలు పొదగేసినా కూడా పిల్లలు అవడానికి జనవరిలో చలి తగ్గిపోద్దండి, వర్షాలు ఉండవండి. ఎక్కువ అనుకూలమైన టైం అనుకూలమైన సమయం ఉండదు. ఫామ్లో పేల సమస్య లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, మీరేం చేస్తుంటారు? మేమైతేనండి మనకి అవకాశం ఉంది కాబట్టి అండి, ఇక్కడ స్థలం ఉంది అవకాశం ఉంది కాబట్టి ఒక 10 రోజులు చెట్లు ఉన్నాయనుకోండి ఒక బయట వేసేసి దానికి బ్లీచింగ్ ఏదన్నా మెడిసిన్ మందు స్ప్రే చేసండి. మళ్ళీ ఒక 10 రోజులు పోయిన తర్వాత మళ్ళీ లోపలేసుకుంటామండి. అవకాశం లేని వాళ్ళు కూడా
ప్రతి 10 రోజులకి వాటిని ఈదిచ్చుకోవటమో ఏది చేసి కింద స్ప్రే చేసుకోవాలండి కంపల్సరీగా మనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం పుంజు పెట్ట అనే దానికి చాలా తేడా ఉంటుందండి పెట్ట అనుకోండి ఇది ఎప్పుడు కూడానండి కమ్మేసి ఉంటుందండి ఇప్పుడు తిరుగుతుంటుందండి అది ఇంచుమించుగా మనం చూసినప్పుడల్లా అది బ్యాత్ తింటూనే ఉంటుందండి అది పెట్టండి తింటూనే ఉంటుందండి దానికి అరుగుదల అలా ఉంటుందండి తిరగడం వల్ల చేస్తుండీ పుంజు అనే దానికండి మనం గావులు బంధించడం వల్ల అరుగుదల కూడా అంత ఎక్కువ ఉండదండి దానికి మనం రెండు పూటలు పెడితే కూడా చాలా మంది రెండు పూటలు పెడతారండి తక్కువ తక్కువ తింటదండి ఒక పూట పెడతాం వల్ల దానికి సరిపడా తిని అరుగుదల కూడా సమానంగా వస్తాం కోసం ఎక్కువ మంది మనకన్న పెద్దోళ్ళు అందరూ కూడా ఇలా ఒక పూట మేత పెడతాం చూసి మనం కూడా దాన్ని కూడా ఇదే విధంగా దాన్ని మనం ఫాలో అవుతున్నాం అండి ఏ టైంలో పెట్టాలి మనం అయితేనండి నైట్ టైం మనం ఈవినింగ్ టైం మూడింటి పెట్టాం అనుకోండి మూడు నాలుగింటి పెట్టాం అనుకోండి నైట్ అంతా కూడా రెస్ట్గా పడుకుంటుందండి డైజెషన్ అవడానికి అన్నింటికి ఎక్కువ అవకాశం ఉందండి అదే మనం సమ్మర్లో అయితేనండి ఎక్కువ 11 గంటలకు మేము పెట్టేస్తామండి సమ్మర్లో ఏప్రిల్ మే మార్చి ఏప్రిల్ మే నెల మూడు నెలలు కూడా ఎండలు బాగా ఎక్కువ ఉండడం వల్ల వాటర్ తాగేసి మేత తక్కువ తింటాయండి అందువల్ల మేము మూడు నాలుగు నెలలు మటుకు ఎరువు పెట్టేస్తామండి ముందు పుంజులు కానీ పెట్టలు కానీ పట్టలు కానీ సజ్జ అనేటువంటిది ఎన్ని నెలల వయసులో కోడికి మొదలవుతుంది అది ఎన్ని సంవత్సరాలు దాని జీవితకాలంలో ఎన్నిసార్లు సజ్జ వస్తుంది సజ్జ టైంలో మనం ఎలాంటి ఆహారం ఇస్తే బాగుంటది కోడి చెప్పండి సజ్జ అనేది అండి మనకి పిల్లల పుట్టిన కాడ నుంచి సంవత్సరానికి తప్పనిసరిగా సజ్జలు పడిపోద్ది అండి కోడి అనేది దానికి కూడా అండి ఒక ఋతువు అండి మనకి ఏప్రిల్ మే ఈ జూన్ నెల అనేది స్టార్ట్ అయ్యేటప్పటికి ఈ వర్షాలు తడవటం వల్ల మాకు సజ్జ స్టార్ట్ అవుతుందండి అప్పుడు ఈ సజ్జ అనేది మీకు అన్ని ఒకసారి పడతానికి అనేది లేదండి అట్టని చెప్పేసి మాకు ఇదివరకు మేము చూసినంత కాలంలో ఇదివరకు ఒకసారి సజ్జలు పడిన కోడి కూడా ఇప్పుడు ఈ రోజు ఈ వాతావరణాల రీత్యా రెండే సార్లు కూడా సజ్జ వదిలేసే సందర్భాలు ఎన్నో కనపడుతుంది మాకు ఇప్పుడు చికెన్ పర్పస్ కోళ్లు నాటు కోడి పెంచడం లాభమా జాతి కోడి పెంచడం లాభమా ఎలా మీకు ఈ రోజుల్లో వచ్చిన మేతలను బట్టండి ఈ చికెన్ పర్పస్ కోళ్లు పెంచడం అనేది సాధ్యపడే పని కాదండి మనకి అది మనం తయారైన తర్వాత 1000 రూపాయలు దాన్ని అమ్ముతున్నాం అనుకోండి అది 2 కేజీలు కేజీ కేజీన్నర పడి ఆ రేట్కి మన మేతలో సరిపోతుందండి ఆ రేట్కి అండి అట్ట అని చెప్పేసి సాధ్యమైనంత వరకు ఈ పెంచుకుంటే వీటిల్లో కూడా అన్ని మనకి మేలు వచ్చేసి పందిరికి వచ్చేవండి వాటిలో కూడా కొన్ని మనకి అటువంటివి వస్తాయండి ఎక్కువ జాతి పర్పస్గా పెంచుకున్న వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది జాతి కోళ్ళ పెంపకంలోకి కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు అసలు ఎన్నితో స్టార్ట్ అయితే వాళ్ళకి అనుభవం వస్తుంది ఏంటి సార్ వీటితో పూరికోళ్ళతో స్టార్ట్ కావాలా దీంతో స్టార్ట్ కావాలి ఒకసారి కాదండి మనం కొత్తగా వచ్చేవాళ్ళు సరదాగా చేయించుకుంటే తప్పలేదండి కానీ ఇదే వృత్తిగా చేయించుకుని మనం ఏదన్నా ఒక వ్యాపారమో ఉద్యోగమో వదిలేసి రావడం అనేది చాలా తప్పండి మనం స్టార్ట్ అయ్యేవాళ్ళు ఒక 5 పెట్టలు 6 పెట్టలు వేసి ఒక బీడతో స్టార్ట్ చేస్తాం మంచిదండి అలాగని చెప్పి ఒకేసారి 40-50 కొనేసి 4-3 బీడలు కొనేసి పెడతాం అనేది మాకు తెలిసిన దాంట్లో తప్పండి అది